హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఉపయోగపడే మరి కొన్ని వంటింటింటి చిట్కాలను అయితే మళ్ళీ మీ ముందుకు తీసుకువచ్చేసానండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి టిప్స్ అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ మనం తెలుసుకోబోయే మొదటి చిట్కా వచ్చేసి మనం మార్కెట్ నుంచి ఎగ్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అలా ఎగ్స్ అవి తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి నిలవైపోయిన గుడ్లు ఫ్రెష్డ్ గుడ్లు అనేవి కొంతమందికి తెలియదు సో అలా వాడేస్తూ ఉంటారు అలా వాడేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా మనకి ఫ్రెష్ ఎగ్స్ లేదంటే నిలవ ఎగ్స్ ఏ విధంగా గుర్తుపట్టాలి అనేది అయితే ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి సో మనం గుడ్లు తెచ్చుకున్న తర్వాత గుడ్ని అబ్జర్వ్ చేయాలండి దాని మీద ఉండే పింక్ అనేది మెరుస్తూ వైట్గా ఉండాలండి ఇలా ఉన్నట్లయితే గుడ్డు అనేది ఫ్రెష్డ్ అని మనమైతే అర్థం చేసుకోవాలి అలా కాకుండా గుడ్డు పింక్ అనేది కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా మచ్చ మచ్చలుగా వచ్చేస్తూ ఉంటుంది కదండి బ్లాక్ అయిపోతుంది దాని మీద పిచ్చి అనేది ఇలా బ్లాక్ అయిపోయినట్లయితే ఇది ఓల్డ్ అని అయితే మనం అర్థం చేసుకోవాలి సో ఈసారి ఎగ్స్ తెచ్చేటప్పుడు మీరు ఇలా అబ్జర్వ్ చేసే తెచ్చుకోండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా మనం తెలుసుకోబోయే సెకండ్ టిప్ వచ్చేసి మనం జ్యూస్ బాటిల్స్ అలాగే వాటర్ బాటిల్స్ అనేవి పడేస్తూ ఉంటాం కదండి ఇటువంటి టూ లీటర్స్ బాటిల్స్ అయితే వీటిని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పైన కట్ చేసుకో నైఫ్ని వెయిట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న వాటిల్లో మనమైతే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు కిచెన్లో అయితే ఈ విధంగా మనకి అందులో సరిపడే వంట చేసుకునే గరిట్లు స్పూన్స్ అలాగే టీ స్టైనర్స్ లాంటివి కూడా చాలా బాగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి సో మనం వీటిని ఇలా పెట్టుకున్న తర్వాత పైన క్యాప్ కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి ఇవి జిడ్డు అది మురికి అది పట్టకుండా ఉంటాయి సో ఈసారి బాటిల్స్ అనేవి పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి వేస్టేజ్ అనేది ఉండదు సో ఇంకా మనం తెలుసుకోబోయే థర్డ్ టిప్ వచ్చేసి మనము ఇంట్లో రోజు బ్రష్ చేస్తూ ఉంటాం కదండి ఆల్మోస్ట్ బ్రష్ కలర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి మనము ఇద్దరు కళ్ళు మీద ఒక్కొక్కసారి లేచేటప్పుడు బ్రషెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అలా బ్రష్లు అనేవి మారిపోకుండా మన బ్రష్ను మనం ఏ విధంగా వాడుకోవాలంటే ఈ విధంగా మన దగ్గర ఉండే స్టిక్కర్స్ ఉంటాయి కదండి కలర్ స్టిక్కర్స్ వాటినైతే ఎన్ని బ్రషెస్ ఉన్నాయో అన్ని కలర్స్ అయితే మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి ఈ విధంగా మా దగ్గర ఎన్ని కలర్స్ లేవు అంటే మన దగ్గర నీల్ పోలీసులు ఉంటాయి కదండి వాటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా ఇలా బ్రష్ మీద ఎవరికి నచ్చిన కలర్సు నచ్చినట్లు ఈ విధంగా చిన్న చుక్కను పెట్టుకొని డ్రై చేసుకున్నట్లయితే మన బ్రషెస్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయండి కలిసిపోకుండా సో ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రాబ్లం ఇంట్లో బ్రషెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ మంది ఉన్నట్లయితే ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి యూజ్ఫుల్గా ఉంటుంది సో ఈ టిప్పు కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ పేజీలోకి వెళ్ళి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం తెలుసుకోబోయే ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో దోశలు వేస్తూ ఉంటాం కదండి అలా దోశలు వేసేటప్పుడు దోశ పెనానికి దోశలు అనేవి అతుక్కుపోతూ ఉంటాయి అలా అతుక్కోకుండా ఉండాలంటే ఆనియన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ని జల్లి ఇలా ఆనియన్స్తో చుట్టూ కూడా బాగా రుద్దినట్లయితే మనకి దోశ అనేది అతుక్కోకుండా చాలా బాగా వచ్చేస్తుందండి ఆయిల్ అనేది అస్సలు రాయకూడదు ఇలా ఆయిల్ రాసినట్లయితే మనకి దోశ అనేది మధ్య మధ్యలో హోల్స్ లాగా అయిపోతుంది చూసారు కదా ఇలా చేసినట్లయితే దోశ అనేది పెనానికి అతుక్కోకుండా చాలా సింపుల్గా దాని మనలా అదే వచ్చేస్తుంది అండి చూసారు కదా దోశ అనేది ఎంత సింపుల్గా వచ్చేసిందో సో ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా మనం తెలుసుకోబోయే ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనలో చాలా మంది ఆరెంజెస్ని ఒల్చుకొని తింటూ ఉంటాం కదండి అలా ఒలుచుకోకుండా చాలా సింపుల్గా ఎటువంటి శ్రమ లేకుండా దీనిని తొక్క ఏ విధంగా తీసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ అయితే తీసుకొని దానికి రెండు వైపులా ఆరెంజెస్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒక గీరు పెట్టుకొని దానిని ఓపెన్ చేసి తిన్నట్లయితే మనకి తొన్నలు తొన్నలుగా వచ్చేస్తాయండి చాలా సింపుల్గా ఈ విధంగా ఉలుచుకునే పని ఉండదు చేతులు నొప్పి అనేది కూడా ఉండదు చిన్నపిల్లలకి ఈ విధంగా ఒలిసి పెట్టిస్తున్నట్టయితే చాలా నీట్గా తింటారండి కంగాలు చేసుకోకుండా మనకి ఆరెంజెస్ అయితే తొక్కలు చాలా సింపుల్గా వచ్చేస్తాయి కానీ బత్తాయి లాంటివి అయితే తొక్కలు అనేవి తీయడానికి చేతులు నొప్పి పెడుతుంటాయండి టైం కూడా పడుతుంది సో కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి తొనలు తొనలుగా విడివిడిగా వచ్చేస్తాయి తినడానికి కూడా చాలా సులభంగా ఉంటాయండి ఈసారి ఆరెంజెస్ తొక్క తీయకుండా ఈ విధంగా కట్ చేసి చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది శ్రమ కూడా తగ్గుతుంది సో చూసారు కదా ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా మనం తెలుసుకోబోయే సిక్స్త్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో డైలీ ఈ విధంగా సిజర్స్ అవి వాడుతూ ఉంటాం కదండి ఇలా రోజు వాడేటప్పుడు వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది ఇలా షార్ప్నెస్ తగ్గకుండా ఉండాలంటే మన దగ్గర ఏవైనా వేస్ట్ ట్యాబ్లెట్స్ తొక్కలు ఉంటాయి కదండి అవి చాలా హార్డ్ గా ఉంటాయి ఇలాంటి ట్యాబ్లెట్ కవర్ ని ఆ సెజర్ తో కనుక కట్ చేసినట్లయితే మనకి సెజర్స్ అనేవి చాలా షార్ప్ గా తయారవుతాయండి ఎందుకంటే ట్యాబ్లెట్స్ కవర్ అనేది చాలా హార్డ్గా ఉండడం వల్ల చాలా తొందరగా మనకి షార్ప్నెస్ అనేది వస్తుంది ఈసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా మనం తెలుసుకోబోయే సెవెంత్ టిప్ వచ్చేసి ప్రతిరోజు కూడా మన ఇంట్లో అయితే పాలు మరగబెడుతూ ఉంటాం కదండి అలా పాలు మరగబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పాలు మర్చిపోయినట్లయితే పాలు అంతా పొంగిపోయి మనకి స్టవ్ అంతా కూడా కంగాలు కంగాలుగా అయిపోతుంది ఇలా పాలు పొంగకుండా ఉండాలంటే ఏదో ఒక ఆయిల్ని మనం ఏ ఎండలో పాలు మరగబెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నె మంచులకి ఏదో ఒక ఆయిల్ని అయితే అప్లై చేయండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం పాలును కనుక వేసి మరగబెట్టుకున్నట్లయితే మనకి పాలు అనేవి పొంగిపోకుండా ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఇదే సమస్య మనం పాలు అనేవి పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాము అలా మర్చిపోయినప్పుడు పాలు అవి పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా కూడా కంగలైపోతుంది సో చూసారు కదా పాలు అనేవి పొంగుతూనే ఉన్నాయి కానీ పైకి అనేది రావటం లేదు అక్కడ వరకు వచ్చి స్టాప్ అయిపోతున్నాయి సో ఈసారి పాలు మరగబెట్టేటప్పుడు ఈ విధంగా గిన్నెకి అయితే ఆయిల్ రాసి ట్రై చేయండి పాలు అస్సలు పొంగకుండా ఉంటాయి సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి ఈ టిప్స్ మీకు ఏ టిప్ బాగా యూజ్ అయ్యిందని అయితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక మంచి చిట్కాతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ Touching. watching